దొడ్డిగుంట గ్రామంలో అనపత్తి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు చోట్ల సమస్యల గురించి ఆయన గ్రామ ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీ రోడ్లు సరిగ్గా లేవని తెలిపారు. అంతేకాకుండా గ్రామంలో ఉన్న చెరువుల్లో నీరు మీరు కార్యక్రమంలో మట్టిని గ్రామ అవసరాలకు కాకుండా దూర ప్రాంతాలకు అమ్ముకుంటున్నారని వీరు చెప్పారు. డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి చెరువు వద్దకు వెళ్ళి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్వాహకులు సరైన సమాధానం చెప్పకపోవడంతో అధికారులతో ఫోన్లో మాట్లాడగా అక్కడ సిబ్బంది కొరత ఉందని, ఎంత త్రవ్వకం జరిగిందో తెలియదని చెప్పారు. ఈ సందర్భంగా త్రవ్వకాలు ముందుగానే నిలిపివేసి లారీలను సింగంపల్లి రోడ్లో పక్కనే నిలిపివేశారు. వాళ్ళని వివరాలు అడగగా మట్టి ఇటుక బట్టీలకు తీసుకువెళ్తున్నామని సమాధానం ఇచ్చారు. మరియు ఇండస్ట్రీలకు అమ్ముకుంటున్నారని, ఇందులో అధికార పార్టీకి కూడా వాటాలు వెళ్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమం ఎక్కడికి తోలుతున్నారు? మట్టి మట్టిని అడగండి. లోలాక ఇటుక బట్టి ఇక్కడ ఎవరి ఇటుక బట్టి ఇక్కడికి? అదండి గోవింద్ రెడ్డి గారు. గోవింద్రెడ్డి గారు ఎవరో? ఏ ఊరైనా ఈ ఊరేనండి. ఈ ఊరా? ఇళ్ళు ఇటుక పట్టికి తోలుతున్నారు. ఎక్కడ చెరువులోంచి మట్టిది? సింగంపల్లి చెరువు. సింగంపల్లి చెరువులోంచి వెళ్తుందా? లారీ ఎవరిదే? అదే కూర్మూలు గారు. ఎన్ని రోజుల నుంచి తోలుతున్నారు మీరు? పది రోజుల నుంచి. రోజు ఎన్ని ట్రిప్లు వేస్తున్నావు? ఏంటి ఒక 7 అలా పడుతుంది రోజులు. ఇంకెన్ని లారీలు తిరుగుతున్నాయి? అప్పుడే 20 బళ్ళు. 20 బళ్ళు తిరుగుతున్నాయి ఈ చెరువులోని. చెరువు దవ్విన మట్టే అంతే కదా. కార్యక్రమంలో ఆయన వెంట వైఎస్ఆర్సీపీ జిల్లా అధికారి, సభ్యుల కృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలో గత 20 రోజుల నుంచి కూడా ఇక్కడ చెరువులోని మట్టి అక్రమంగా తెలుగుదేశం నాయకుల ప్రోత్సాహంతో, స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఇక్కడ మట్టిని తవ్వుకుంటూ వేరే సుదూర ప్రాంతాలకి ఇటుక బట్టీలకి ఇండస్ట్రీస్కి కూడా వెళ్ళి మట్టిని అమ్ముకుంటాం జరుగుతుంది. గవర్నమెంట్ రూల్ ప్రకారంగా వాళ్ళు టెండర్ వచ్చిన వాళ్ళు 20-30% ఇక్కడ గట్లు పటిష్టపరిచి మిగతా ఇక్కడ స్థానిక రైతాంగానికి ఇవ్వాలి. కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులకు కానీ, ఇళ్ళు నిర్మించుకునే బలహీన వర్గాలకు కానీ కనీసం గుప్పుడు మట్టి కూడా వీళ్ళకి ఇవ్వకుండా, కానీ మార్కెట్ రేటు కూడా గుప్పుడు మట్టి కూడా ఇవ్వడం లేదు. అంతా కూడా ఎక్కువ రేటుకి దూరంగా ఇటుక బట్టీలకేటి, వాళ్ళ ఇండస్ట్రీస్కేటి, అదేవిధంగా నర్సరీలకి, ఇంకా లేఅవుట్లు చేసిన వాళ్ళకి, వాళ్ళకి వీళ్ళ ఇష్టానుసారం సుమారు ఇప్పటికే రమారమి 1.5 కోట్ల రూపాయల వరకు కూడా ఇక్కడ మట్టిని అక్రమంగా తవ్వుకుపోయింది. స్థానిక తెలుగుదేశం నాయకులు కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ ఎవరూ కూడా మాట్లాడటం లేదు. అంటే దీన్ని బట్టి వీళ్ళకి కూడా దీంట్లో ఓటా ఉందా అన్నది మాత్రం బహిరంగంగా ఇప్పుడు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఓటా లేకపోతే కళ్ళెదుటే ఇంత మట్టిని తవ్వుకుపోతుంటే అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా దీని విషయమే స్థానిక ఏఈని అడిగితే మా దగ్గర సరిపడా స్టాఫ్ లేరు అంటున్నారు. అంతేకాకుండా ఎంత మట్టి తవ్వుకుపోతున్నారు ఏంటన్నది నాకేం తెలియదు అన్నారు. మరి ఒక ప్రభుత్వ అధికారి చేయవలసిన డ్యూటీ ఏదైనా అంటే ఇదంతా కూడా లాలోచి, తెలుగుదేశం నాయకులతో వీళ్ళ పడిన లాలోచితో ఈ వీళ్ళ యథేచ్ఛగా వీళ్ళ తవ్వుకుపోవడానికి వాళ్ళు సహకరిస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. వీళ్ళ అక్రమాలకి, అక్రమ ఆర్జనకి కూడాను ప్రజలందరూ కూడా చూస్తున్నారు. రాబోయే కాలంలోనే వీళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి మాత్రం ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నారు.